సో అక్కడ ఇందాక గణేష్ చూపించినాం కదా బేగం బజార్లో. సో ఇటు నుంచి మనం మళ్ళీ ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ గణేష్లు వస్తాయి కదా నిమజ్జనానికి, అవి కూడా చూపిద్దామని. సో ట్యాంక్ బండ్ జస్ట్ ఈ నుంచి ఒక హార్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. లెట్స్ గో. ఆల్టో 800 సెటప్ అదిరింది ఇలాది. సిగ్నల్ పెట్టాలి కనిపిస్తలేదు అక్క, అనుకుంటా పోతుంది. అరే మస్తుంటాయి రాడా, మొత్తం బండ్లే ఉంటాయి ఢిల్లీలో పైన. ఓ సింపుల్గా ఫ్యామిలీ కాడికి వెళ్తున్నారు దాంట్లో. ఇగో ఇక్కడ కొందరు నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు పని వాళ్ళు. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:10 అయింది. సో ఏం లేవు ఇవాళ, అంటే ఇది పెద్దగా నిమజ్జనం డేస్ కావు కదా, 9 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ నిమజ్జనం. సో ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి క్యాజువల్గా ఎప్పుడు ఉండేటట్టే ఉంది. అరే ఈ దయ్యాల మాస్కులు చూడండి మస్తు ఉన్నాయి, పెద్దది. అరే ఏం లేవు అసలు ఇక్కడ నిమజ్జన, అంటే చిన్న చిన్న గణపతులు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నాయి, అవన్నీ వేస్తున్నట్టు. అండ్ ఇంకోటి మీకు స్పెషల్గా చెప్పడం ఏంటంటే, అండ్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చలేదంట ట్యాంక్ బండ్లో వేయడానికి, గణేశుల నిమజ్జనం చేయడానికి పర్మిషన్ ఇచ్చలేదంట. సో అందుకే ఇంతవరకు చూడండి ఒకసారి ఒక్క క్రేన్ కనిపిస్తలేదు. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వచ్చినాం, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చలేదంట నిమజ్జనం చేయడానికి. కెమికల్ది ఉంటుంది కదా గణేశుడు, సో అందుకని ఇది పొల్యూట్ అవుతుందని, వాటర్ పొల్యూట్ అవుతుందని పర్మిషన్ ఇచ్చలేరు. కాకపోతే చిన్న చిన్న గణేశులు అయితే వేస్తున్నారు, ఫ్యామిలీస్ ఇంటి దగ్గర ఉంటాయి కదా, సో ఆ గణేశులు తెచ్చేసి వేస్తున్నారు. మళ్ళీ పెద్ద గణేశునికి పర్మిషన్ ఉందో లేదో చూద్దాం. అండ్ 9 డేస్కి మళ్ళీ 11 డేస్కి కూడా మనం వచ్చి ఒకసారి చూద్దాం, మీకు అప్డేట్ కూడా ఇస్తాను నిమజ్జనం పర్మిషన్ ఉందా లేదా. లాస్ట్ టైం కూడా ఇట్లానే ఉన్నది, కాకపోతే మళ్ళీ మన వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని నిమజ్జనం కంటిన్యూ చేసినప్పుడు. సో చూడ చూసుకోవచ్చు, ఇగో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు ఢిల్లీలు కానీ ఏమైనా జరుగుతాయని. అయిగో గణేష్ వేసి వచ్చినట్టున్నారు. ఈ డీసెమ్ చూడండి, బాయ్ ఫ్రెండ్స్ డబ్బు కొట్టు. కాటేజ్ చూడండి, చిన్న గణేశుడైనా మస్తు మంచి తీసుకోతున్నారు, బాగుంది వెనకాల డెకరేషన్. మేము వచ్చినని పోతున్నారు కదా. మరి ఇంత జామ్ ఉంది ఇంద్రా, ఇంత జామ్ ఉంది. అరే ఇక్కడ పార్కింగ్ ఉన్నట్టుందిరా, అందుకెంత లేదులే, పార్కింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. హార్దిక్ ఐమాక్స్ థియేటర్ అది, ఐమాక్స్ థియేటర్.
ఆల్మోస్ట్ అందరు రిటర్న్ అయిపోతున్నారు. మనం ఇప్పుడు పోతున్నాం మళ్ళీ సేమ్ టైం. మొన్న కూడా ఇదే టైం అయిపోయింది. మేము వచ్చేసరికి క్లాత్ క్లోజ్ చేసేసారు. సో ఇవాళ ఓపెన్ ఉంటుందా ఉండదా చూడాలి. అదే ఇప్పుడు పెద్ద టాస్క్. ఇంతసేపు వచ్చింది టాస్క్ కాదు. అక్కడ క్లోజ్ చేస్తే ఇంతసేపు వచ్చిందంటే వేస్ట్ అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయింది? 11:55 అయితే టైం. ఏమైంది? ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? ఓహో కాకా, ఓహో డ్యాన్ చేస్తున్నారు. మనకు సంబంధం లేదు కదా. మనం వచ్చిన గణేశన్ కాడికి దగ్గరికి వచ్చేసాం. సో దగ్గరికి వెళ్ళేసినాక బండి దిగేసి ప్రశాంతంగా ముందుకు వెళ్ళాల్సిన రైట్ సైడ్ పోయి స్ట్రైట్ గా వెళ్ళి మళ్ళీ అక్కడ బయటికి పోయిన వెంటనే రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మీరు వచ్చిన దారిలో వెళ్ళిపోవచ్చు. బయట వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ తిరిగితే మీరు వచ్చిన దారికి వెళ్ళిపోవచ్చు. మొక్కలందరూ కూడా